చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ గుడ్ న్యూస్ అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి స్కిల్ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది బెయిల్ మంజూరు చేస్తూ జనరల్గా బెయిల్ ఆర్డర్ అనేది బెయిల్ గ్రాంటెడ్ సోన్సన్ కానీ దీంట్లో న్యాయమూర్తి గారు ఈ బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో వాదనలన్నీ విన్న తర్వాత దీంట్లో కొంత బెయిల్ ఎందుకు ఇస్తున్నాను అనేటువంటి అంశాలని పరిశీలిస్తూ ఒక ముప్పై పేజీల ఆర్డర్స్ని ఇవ్వటం జరిగింది ఇక్కడ ఇదే చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ముప్పై పేజీల ఆర్డర్ని న్యాయమూర్తి గారు ఇచ్చారు ఈ ఇచ్చినటువంటి ముప్పై పేజీల ఆర్డర్లో మనం గమనించినప్పుడు సిఐడిని సిఐడిని అనేక అంశాలలో తప్పు పెట్టారు తప్పు పట్టడం కాదు అంటే వారు ఈ కేసు విషయంలో వ్యవహరించినటువంటి తీరు వారు పరిశోధన చేసినటువంటి అంశము వారి పరిశోధనలో వారు ఆధారాలు చూపించినటువంటి అంశాలని తప్పు పెట్టారు న్యాయమూర్తి గారు ఒక్కసారి దాంట్లోకి వెళ్ళి మనం పరిశీలిస్తే పరిశీలించే ముందు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు జైల్లో నిర్బంధించిన దానికి రాజమండ్రి జైల్లో నిర్బంధించిన దానికి ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన ప్రతిష్టని దెబ్బతీసినందుకు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినందుకు చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యాన్ని దెబ్బతీసినందుకు ఆయన ఇన్ని సంవత్సరాల పాటు సంపాదించుకున్నటువంటి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు మరి ఇప్పుడు వాటికి ఎవరు సమాధానం చెప్తారు ఎవరు దానికి శిక్ష అనుభవిస్తారు ఎవరికి దానికి పనిష్మెంట్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నది ముఖ్యమైనటువంటి అంశం సరే అదొక అంశాన్ని పక్కన పెడదాం దానికి భవిష్యత్తులో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారో వారికి శిక్షలు తప్పవు ఇది ఒకటంలో సరే న్యాయమూర్తి గారు పొందుపరిచినటువంటి అంశాలను మనం పరిశీలిస్తే వారు ప్రతి పేరాలో అంటే వారు ముప్పై పేజీల్లో పేరా ఫోర్టీన్లో అసలు ప్రాథమిక సాక్ష్యాధారాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది కావున బెయిల్ ఇచ్చేటువంటి సమయంలో దీన్ని పరిశీలించడం జరిగిందని చెప్తూ పేరా ట్వంటీలో అంటే ఈ మొత్తం అంశాలని పేరా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ థర్టీ థర్టీ టూ ఇట్లా అన్ని అంశాలు పొందుపరిచారు సిఐడి ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది మూడు వందల డెబ్భై కోట్ల రూపాయల స్కిల్ కేసులో అవినీతి జరుగుతుందని చెప్తు చెప్పినటువంటి సిఐడి న్యాయస్థానానికి ఒక్క ఆధారం కూడా అవినీతి జరిగినటువంటి సాక్ష్యాలను చూపించలేకపోయింది ఒక్క ఆధారం మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి షెల్ కంపెనీల ద్వారా వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లకి తెలుగుదేశం పార్టీ అకౌంట్లకి వెళ్ళినాయి అని చెప్పినటువంటి సిఐడి ఒక్క ఆధారం ఒక్క ఆధారం కూడా పొందుపరచలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి అని చెప్పినటువంటి ఇరవై ఏడు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయింది చంద్రబాబు నాయుడు గారి కంపెనీలోకి వచ్చినటువంటి అంశాన్ని కూడా ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయింది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే వీటికి సంబంధించి నిధులు విడుదల చెయ్యమని చెప్పి ఆ నిధులని మళ్లించి వాటిని వచ్చినట్టుగా కూడా ఎక్కడ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయింది ఒక ముఖ్యమంత్రిగా నిధులు విడుదల చేయటం తప్పు అని ఎక్కడా ఏ రకంగా చెప్పలేము ఆ నిధులు విడుదలైనటువంటి దాంట్లో మీరు చెప్పినటువంటి సునీత ఎవరైతే అధికారి వారు కూడా ఉన్నారు కదా వారు కూడా పరిశోధించారు కదా మరి వారు ఎక్కడైనా ఇక్కడ తప్పు జరిగిందని చూపించారా మరి అలా చూపించినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారం ఒక్క ఆధారం అన్నా ఉందా అని ప్రశ్నించారు మరి అదేవిధంగా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు దీనికి సంబంధించి పరిశోధన చేస్తుంది సిబిఐన్ని దీంట్లో విచారణ చేస్తుందని మీరు చెప్పారు కదా దానిలో ఒక్క ఆధారాన్ని కూడా న్యాయమూర్తి గారికి న్యాయస్థానానికి సబ్మిట్ చేయలేకపోయారు సిఐడి మరి సిఐడి చెప్పినటువంటి ప్రతి వాదన ప్రతి అభిప్రాయం కూడా దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉన్నది అని చెప్పటంలో ఒక్క ఆధారాన్ని కూడా న్యాయస్థానానికి మీరు పొందుపరచలేకపోయారు కావున చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇస్తున్నాం సిఐడి చేసినటువంటి ఫెయిల్యూర్ సిఐడి తప్పెదం సిఐడి చేసినటువంటి అభియోగాలు చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు అవాస్తవాలని తేలటంతో ఒక్క ఆధారం కూడా చూపించలేనటువంటి తరుణంలోనే బెయిల్ ఇవ్వటం జరుగుతుంది అనే విధంగా న్యాయస్థానం అనేక అంశాలను పొందుపరుస్తూ వింక్షం చేశారు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల స్కిల్ కేసులో రెండు లక్షల పదమూడు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్లుగా ఆధారాలు చూపిస్తున్నారు ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మీరే తెలియజేస్తున్నారు సీమెన్స్ కంపెనీ తెలియజేస్తూ ఉంది మరి అలాంటప్పుడు ఎక్కడ అవినీతి జరిగింది అనేటువంటి ఒక్క ఆధారానన్నా పొందుపరచమని అడిగారు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ అని అంటే ఎవరైతే సీమెన్స్ వాళ్ళు మేము డబ్బులు ఇవ్వలేదు టెక్నాలజీని ఇచ్చాము టెక్నాలజీని డబ్బులుగా తీసుకోవడానికి ఎక్కడా కుదరదు కదా పెన్నిస్తే పెన్నిచ్చామని చెప్తారు ఫోన్ ఇస్తే ఫోన్ ఇచ్చామని చెప్తారు ఇది ఇచ్చినంత మాత్రాన డబ్బులు ఇచ్చినట్ట ఇచ్చినంత మాత్రాన ఇది ఇచ్చినట్ట అందుట్లో ఈ వస్తువులుగా మిగులుతాయి కానీ టెక్నాలజీ అలా ఉండదు సాఫ్ట్వేర్ మరి అలాంటి సాఫ్ట్వేర్ మేము ఇచ్చాము తప్ప ఎక్కడ దీంట్లో ఇంకోటి జరగలేదు అనేటువంటి నిర్ధారణ చేశాం అంటే మొత్తం మీద సిఐడి పెట్టినటువంటి కేసు పూర్తి అవాస్తవం అనేటువంటి అంశాన్ని తెలియజేశారు అంటే సిఐడి పెట్టేటువంటి కేసులన్నీ కూడా తల తోక తోకన్నా ఉండాలి తలన్నా ఉండాలి సిఐడి పెట్టేటువంటి ప్రతి కేసు కూడా తలలేని కేసు తోకలేని కేసుని తీసుకొచ్చి కేసులు పెట్టడం అనేటువంటిది వారికి ఆనవాయితీగా మారిందేమో అనేటువంటి విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి మరి సిఐడిని ఎందుకు తప్పు పట్టాల్సి వస్తుంది అని అంటే మరి ఎటువంటి ఆధారాలు లేకుండా మరి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తిని ఒక పద్నాలుగు సంవత్సరాలు సీఎం ఒక పద్నాలుగు సంవత్సరాలు అపోజిషన్ చేసినటువంటి లీడర్ని ఆయన ఆ స్థాయికి రావటానికి తన వ్యక్తిత్వం తన కష్టం తన శ్రమ తను చేసినటువంటి సంక్షేమం ఇవన్నీ మరి వాటన్నిటినీ గమనించకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో ఎలా పెడతారు ఎలా రిమాండ్కి పంపిస్తారు ఇప్పుడు యాభై మూడు రోజుల పాటు ఆయన అనుభవించినటువంటి మానసిక క్షోభకి ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికారి సమాధానం చెప్తారనేటువంటిది ముఖ్యం తల తోక లేదు అనేటువంటి అంశాలను ఎందుకు వ్యక్తం చేయాల్సి వస్తుంది అని అంటే స్కిల్ కేసు ఫైబర్ గ్రిడ్ కేసు మద్యం కేసు శాండ్ కేసు ఇంకొక కేసు కూడా రాబోతు ఉన్నది అదేంటి అంటే నిన్న వరల్డ్ కప్లో భారత్ ఓడిపోవటానికి చంద్రబాబు నాయుడు గారు కారణమని చెప్పి ఈ సిఐడి వారు కేసు పెట్టినా కూడా ఆశ్చర్యం లేదేమోననేటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతూ ఉంది మేధావుల్లో కలుగుతూ ఉన్నది మీరు నవ్వుతున్నారు కానీ రాజుగారు ఇటువంటిది ఇలాంటి కేసులు చూసినప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎలాంటివి కూడా పెట్టొచ్చేమోననేటువంటి దానికి అనుమానాలు కలగక మానదు అంటే ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు వారు సరైనటువంటి క్రికెట్ విషయంలో సరైనటువంటి చర్యలు తీసుకోలేదు ఇక్కడ నుంచి సరైనటువంటి సూచనలు చేయలేదు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వలన ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి బ్యాట్లలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బౌళ్ళలో సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటం వలన ఇక్కడి నుంచి మంచి బ్యాట్స్మెన్స్ బౌలర్సు ట్రైన్ అయ్యి ఆడకి వెళ్ళకపోవటం వలన వరల్డ్ కప్ కొట్టలేకపోయారనేటువంటి ఉద్దేశంతో కూడా ఇక్కడ మరలా సిఐడి కేసు పెట్టిద్దేమో అని అనేటువంటి దాంట్లో కూడా ఆశ్చర్యం లేదండి ఎందుకనంటే అంతటి గొప్ప ప్రతిభా పాటవాలని అంతటి గొప్ప చాణిక్యతని అంత గొప్ప సమర్థతని అంత గొప్ప నైపుణ్యతని కలిగి ఉన్నది సిఐడి అనేటువంటి అభిప్రాయాలు ప్రజలలో కలుగుతున్నాయి వారు సిస్టమ్ని ఏ స్థాయిలో ఏ స్థాయిలో ఎప్పటికీ వంద కేసులు పెట్టుంటారేమో తొంభై తొమ్మిది కేసులు వాళ్ళు ఛార్జ్షీట్లే షీట్లే వేయలేకపోయారు మరి ఈ రకమైనటువంటి కేసులు పెట్టడం ద్వారా వారు సాధించేటువంటి ప్రగతి ఏంటో వారు సమాజానికి ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేటువంటిది ఇప్పటివరకు ఎవ్వరికీ అర్థమే కావటం లేదు వారిని ఆ రకంగా చూసినప్పుడు సిఐడి ప్రతిభా పాట వాళ్ళ విషయంలో చాలా గొప్ప ఆలోచనలు వస్తున్నాయి పిచ్చి తగ్గితే కానీ పెళ్ళి కాదు పెళ్ళి అయితే కానీ పిచ్చి తగ్గదు ఏం చేయాలి పిచ్చి తగ్గితే కానీ పెళ్ళి కాదు పెళ్ళి అయితే కానీ తగ్గదు ఏం చెయ్యాలి రాజుగారు ఏం చెయ్యాలి ఎలా అంటే సిఐడి వ్యవహరిస్తున్నటువంటి తీరు అన్ని విమర్శలకి తావిస్తుంది వారంటే మాకు గౌరవం పోలీస్ వ్యవస్థ అన్న సిఐడి వ్యవస్థ అన్న న్యాయ వ్యవస్థ అన్న గౌరవం కానీ ఇలాగా అభాసు పాలవటం ద్వారా ఇలాగా చేసేటువంటి ప్రతి చర్య కూడా ప్రతి కేసు కూడా అప్రదిష్ట తీసుకురావటం ద్వారా ఎంతో గౌరవమైనటువంటి పోలీస్ వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అంటే భారతదేశంలో ఒక మంచి పేరున్నటువంటి వ్యవస్థకి ఇంతటి మసక ఇంతటి మరకలు తీసుకురావటం సరైనటువంటి చర్య కాదు అనేటువంటి అభిప్రాయంతో మనం వ్యక్తం చేస్తున్నాం సరే ఇందులో కింద వాళ్ళు చేస్తున్నారా పైవాళ్ళు చేస్తున్నారా ఎవరు ఒత్తిడితో చేస్తున్నారు ఎవరు ఎవరు ఆదేశాలతో చేస్తున్నారు అనేది పక్కన పెడితే ఇప్పుడు జరిగేటువంటి ప్రతి చర్యకి ప్రతిచర్య అనేటువంటిది ఉంటుంది ఆ ప్రతి చర్య అనేటువంటిది ఇంతకంటే ఎక్కువ బలంగా ఉంటుంది అలాంటిది మంచిది కాదు అనేటువంటిది మన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఐదు కోట్ల మంది భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమం అనేటువంటి దాని విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి కానీ ఎలాంటి వాటి ద్వారా ఒక రాంగ్ ఇండికేషన్స్ ఇవ్వటం అనేటువంటిది మాత్రం చాలా తప్పు మన ఇక్కడ నుంచోని ఆకాశం మీదకి వేస్తే ఏమైందండి మన ముఖం మీద పడిద్ది అంతే కదా మరి చేసేటువంటి ప్రతి పని కూడా జాగ్రత్తగా లేకపోతే బాధ్యతగా లేకపోతే వారు చేసేటువంటి చర్యలు మరలా మనం పైకి ఊస్తే మన ముఖం మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అటువంటి పరిస్థితిని తీసుకొచ్చుకోవద్దు అనేటువంటి దాన్ని మాత్రం తెలియజేస్తున్నాం